సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటి గా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ మలయాళం మూవీ ఆవేశం. ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆవేశం April 11th ఈ సినిమా థియేటర్స్ కు వచ్చింది. నెల తిరగకుండానే ఓటీటీలో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది. ఎర్లీగా ఓటీటీలో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టినా ఎవరికి ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నెల రోజుల లోపలే సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపు వదిలిపెట్టింది కలెక్షన్స్ ని, రికార్డ్స్ ని. సినిమా థియేటర్స్ లో ఉన్నంతసేపు ఒక్కటే సౌండ్, సినిమా అదిరిపోయింది సూపర్ డూపర్ బంపర్ అని. అక్కడ వరకే కాదు, ఈ మలయాళం సినిమాకి సంబంధించి మరో విషయానికి సంబంధించి కూడా మామూలుగా డిస్కషన్ జరగలేదు. రగడ వేరే లెవెల్లోనే నడిచింది. అది కేరళ వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు, టోటల్ ఇండియా వ్యాప్తంగా రగడ నడిచింది. ఆవేశం మూవీకి సంబంధించి ఇంత భారీ ఎత్తున రగడ జరగటానికి ఒకటే కారణం, ఒకే ఒక్కడే కారణం. ఆ ఒకే ఒక్కడు ఎవరు అంటే రంజిత్ రంగా గంగాధరన్ ఎలియాస్ రంగా. మనిషి మలయాళి కానీ రవిది అయ్యింది పెద్ద డాన్ అనిపించుకుంటుంది మాత్రం బెంగళూరులో. ఇది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ విషయం, గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ విశేషం విషయం అని మాట్లాడుకోవాలి. బేసిక్ గా అయితే ఈ ఆవేశం మూవీ కథ ఈ సుప్రీమో డాన్ రంగాది కాదు, ఓ ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళవి. ఆ ముగ్గురు కాలేజీ కుర్రోళ్ళ కథలోకి రంగా వచ్చాడు. అతను రాలేదులే కావాలని ఈ ముగ్గురే బలవంతంగా తీసుకొచ్చారు వాళ్ళ కథలోకి రంగాని. అసలు సంబంధం లేని మ్యాటర్ ఈ రంగా అనే విషయం ఆ కాలేజీ కుర్రోళ్ళకి. చక్కగా చదువుకుని ఉన్నట్టయితే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కాలేజీలో సీనియర్స్ ర్యాగింగ్ చేశారని పంతానికి పోయారు, వెతికారు, ఒక క్రమ పద్ధతిలో శ్రద్ధగా వెతికి మరీ పట్టుకొచ్చారు వాళ్ళ కథలోకి రంగా క్యారెక్టర్ ని ఆ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్. ముందైతే ఆ ముగ్గురు కుర్రోళ్లే సరైన హీరోల్లా అనిపించారు ఈ కథకి. కానీ ఎప్పుడైతే రంగ క్యారెక్టర్ రంగ ప్రవేశం చేసిందో అక్కడి నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మిగతా క్యారెక్టర్స్ ఎంత ఇంప్రెసివ్ గానైనా ఉండని, ఆ క్యారెక్టర్స్ లో ఆర్టిస్ట్ లో ఎంత ఇంప్రెసివ్ గానైనా పర్ఫామ్ చేయని, రంగ వచ్చి పర్ఫామ్ చేయగానే మిగతా వాళ్ళ టాలెంట్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కంప్లీట్ గా తేలిపోయాయి. అలా తనది గాని కథని ఓవర్టేక్ చేసి తనే కంప్లీట్ గా డామినేట్ చేసి తనే మెయిన్ లీడ్ అనిపించుకున్నాడు ఈ కథకి, వండర్ఫుల్ లీడ్ అనిపించుకున్నాడు మొత్తం సినిమాకి. అలాంటి క్యారెక్టర్ ని చాలా మంది ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు. ఇండియన్ సినిమా అయితే అలాంటి డాన్ ని ఇంతవరకు చూడలేదని చెప్పొచ్చు. మామూలుగా ఉండదు అతనితో వ్యవహారం, అట్లా ఉంటది ఇట్లా ఉంటది కాదు, చెప్పలేనట్లుగా ఉంటది రంగాతో వ్యవహారం కంప్లీట్ గా. ఒక యూనిక్ వెరీ వెరీ స్పెషల్ అల్టిమేట్ అన్బిలీవబుల్ క్యారెక్టర్ ఈ రంగా అనే సుప్రీమ డాన్ క్యారెక్టర్. అరాచకానికి ఆరుగురు మొగుళ్ళు అన్నట్టు ఉంటది అతనితో వ్యవహారం వ్యవహారం. ఈ రంగా అనే క్యారెక్టర్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉన్నాయి, అవి చాలా స్పెషల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం అతని గెటప్ గురించి. వైట్ అండ్ వైట్ వేసుకుని కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడాను, ప్రతిసారి మాక్సిమం, అంటే అది అతని ఐడెంటిటీ. దాన్ని కూడా వేరెవరి దగ్గర నుంచో దొంగలించుకొచ్చాడు, అంటే కబ్జా చేశాడు, లాక్కున్నాడు బలవంతంగా. వైట్ అండ్ వైట్ వేసుకుని ఒళ్ళంతా బంగారంతో ఉంటాడు, నడిచొస్తున్న జ్యువెలరీ షాప్ లా ఉంటాడు, కానీ అదే అతని ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని రెడ్డి అనే పెద్ద గోండ దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ గోండ మన రంగాకి గురువు కూడాను. ఆ గెటప్ లో అతన్ని చూస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంది, పోతే పైకి కనిపిస్తున్నంత ఫన్నీ మెటీరియల్ కాదు రంగా. మనిషి చూస్తే గత్తర గత్తరగా గందరగోళంగా ఓవర్ ఎంథూజియాజం తో ఉంటాడు, వీర ఊర ఉత్సాహం కనిపిస్తా ఉంటది మనిషిలో ఎప్పుడూ కూడాను. చిన్నగా ఒక చోట ఉంటాడు, తిరుగుతానే ఉంటాడు, ఎక్కడున్నా సరే ఆ మనిషి గోల గోలగానే ఉంటది ఆ సిచ్యువేషన్. అతని వ్యక్తిత్వం కూడా డిఫరెంట్ గా ఉంటది, యూనిక్ గా ఉంటది, సర్ప్రైజింగ్ గా ఉంటది. ఏ మనిషి అయినా మాక్సిమం ఒకే రకమైన స్వభావం ఉంటది, కొంతమందికి రెండు మూడు రకాలైన స్వభావాలు ఉండొచ్చు, కానీ ఈ రంగాకి మాత్రం మల్టిపుల్ స్వభావాలు ఉన్నాయి. అతనిలో విశేషంగా కనిపించే స్వభావం బోడాతనం, ఎంత బ్రాడ్ మైండ్ అవుతుంది అనిపిస్తుంది. అమాయకత్వం, అమాయకత్వం కూడా ఎక్కువే అబ్బాయికి, రౌడీ అయినప్పటికీ ఇన్నోసెన్స్ కూడా ఉంది అతనిలో. అంత మాయకుడా అని నోట్లో వేలు పెట్టాలి అనుకునేరు, ఏం చేయాలి అని అడగడు, కోరిక అవతల పాడేస్తాడు. ఎందుకంటే అతనిలో కోపం ఉంది, రోషం ఉంది, పౌరుషం ఉంది, అవి కంట్రోల్ చేసుకోవడం మనోడికి అసలు తెలియదు. పవర్ కూడా తక్కువేం కాదు ఆ మనిషికి, టన్నుల్లో క్వింటాల్లో ఉంటది. వాటితో పాటు జాలుంది, కరుణుంది, దయ ఉంది, చక్కగా మంచితనం కూడా ఉంది. కొంచెం ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఆ మనిషిలో, ఆ ఎమోషన్స్ బయటకు వచ్చినప్పుడు అది వేరే రకమైన జాతర. ఏ ఎమోషన్ అయినా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే బయటికి తీసుకొస్తాడు, సునామీ మాదిరి ఎమోషన్ ని పొంగి పొర్లిస్తాడు. అక్కడి వరకే కాదు, అతనిలో ఒక ఫైటర్ ఉన్నాడు, అతనిలో ఒక లీడర్ ఉన్నాడు, అతనిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనిలో ఒక ఆత్మీయమైన బంధువు ఉన్నాడు.
అక్కడ వరకే కాదు ఇంకోటి కూడా ఉంది, అతనిలో ఒక సూపర్ డాన్సర్ ఉన్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చెప్పుకోవాలి అంటే డీటెయిల్డ్ గా వాటి గురించి చెప్పుకుంటా వెళ్తుంటే అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ అంతే. అలాంటి విచిత్రమైన డిఫరెంట్ టెరిఫిక్ క్యారెక్టర్ ఈ సుప్రీమో డాన్ రంగాది. ఈ ఆవేశం మూవీలో చాలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు రంగా క్యారెక్టర్ తో పాటు ఆ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రం మిగతా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లైట్ లైట్ గానే గుర్తుంటాయి, కానీ రంగా క్యారెక్టర్ మాత్రం వదిలిపెట్టదు, వెంటాడుతూనే ఉంటది, వేటాడుతూనే ఉంటది. దాదాపు ఓ 3-4 రోజులు అయితే వదిలిపెట్టడం కష్టమే ఆ క్యారెక్టర్, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ ఎమోషన్ జోలికైనా వెళ్ళు, ఫైటింగ్ జోలికి వెళ్ళు, డాన్స్ జోలికి వెళ్ళు, సెంటిమెంట్ సంగతి ఆలోచించు, కామెడీ సంగతి ఆలోచించు, ఏ ఎమోషన్ గురించి ఆలోచిస్తున్న రంగా క్యారెక్టర్ గుర్తొస్తా ఉంటది. ఆ ఎమోషన్ అతను ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేశాడు, ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడు ఆ ఎమోషన్ తో అన్న విషయం మాత్రం ఎక్కువగా గుర్తొస్తా ఉంటది. అలా డామినేట్ చేస్తాడు, అలా కంప్లీట్ గా మన మైండ్ ని ఆక్యుపై చేస్తాడు. నాకైతే విచిత్రంగా అనిపించింది ఈ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేయగలిగారు ఇలా అని. ఈజీ కాదు అలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేయటం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి, అన్బిలీవబుల్ షేడ్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నిటినీ ఏర్చి కూర్చి జాగ్రత్తగా శ్రద్ధగా రాసి ఉండకపోతే ఈ మ్యాజిక్ అయితే క్రియేట్ అయి ఉండేది కాదు, కంప్లీట్ గా గందరగోళం జరుగుండేది. ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ జిత్తు మాధవ్ అన్న, అతని పేషెన్సీకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే రంగా లాంటి క్యారెక్టర్ రాయాలి అంటే క్రియేటివిటీ మాత్రమే ఉంటే సరిపోదు, గొప్ప సహనం ఉండాలి, క్లారిటీతో కూడిన సహనం ఉండాలి. క్లారిటీ లేకపోయినా సహనం లేకపోయినా అలాంటి క్యారెక్టర్ ని రాయటం డిజైన్ చేయటం చాలా కష్టం. ఆ క్యారెక్టర్ ని రాయటం ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయటం ఒక సంగతి అయితే ఆ క్యారెక్టర్ లో పర్ఫామ్ చేయటం అనేది మాత్రం మైండ్ బ్లోయింగ్ విశేషం అని చెప్పాలి. ఏమన్నా చేశాడా ఆ క్యారెక్టర్ లో ఫాఫా ఫహద్ ఫాజిల్ ని, అతన్ని అతని పర్ఫార్మెన్స్ ని చూస్తుంటే నువ్వు మహానుభావుడు స్వామి అనిపించింది. ఇతన్నా ఒకప్పుడు యాక్టింగ్ రాదు అని చాలా మంది గేలి చేసింది, ఎగతాళి చేసింది అని కూడా అనిపించింది. ఏమి ఎంటర్టైనర్ అతను, ఎలాంటి ఎంటర్టైనర్ ఫహద్ ఫాజిల్, మత్తి పోటు వదిలిపెట్టాడు ఈ సినిమాని చూస్తున్నాం సేపు కూడాను. సీరియస్నెస్ ని, కామెడీని, సెంటిమెంట్ ని దేన్ని వదిలిపెట్టలేదు. చివరికి డాన్స్ ను కూడా చింపి చింపి వదిలిపెట్టాడు. ఓటీటీలో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన తర్వాత అతని డాన్స్ కి సంబంధించిన క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అతని డాన్స్ చూస్తుంటే ఒకటే అనిపించింది, దట్ ఈస్ ఫాఫా. అతను ఏది చేసినా కమిట్మెంట్ తో చేస్తాడు, మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు. సినిమా మొత్తం మీద కూడా ఈ విషయంలో అతను వెనకబడ్డాడు. ఈ పోర్షన్ కి సంబంధించి అతను ఇంకా బెటర్ గా చేస్తే బాగుండు అని ఎక్కడ అనిపించలేదు, ప్రతి చోట ఎక్సలెంట్, మార్వెలస్, అద్భుతం అంతే అనిపించాడు. ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ భలే సెట్ చేసి పెట్టుకున్నాడు డైరెక్టర్ జిత్తు మాధవ్ అన్న. ఈ రంగా క్యారెక్టర్ ఉంటది పెద్ద డాన్, పెద్ద రౌడీ, కానీ ఎవరిని కొట్టను అని ఓ నియమం పెట్టుకున్నాడు. ఆ డీటెయిల్ ని పట్టుకుని ఎంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడో డైరెక్టర్. కొట్టడు కొట్టట్లేదు, కానీ ఆ క్యారెక్టర్ తన కింద ఉన్న రౌడీలతో కొట్టించడం కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వేరే లెవెల్లో తన రౌడీల్ని, తన సహచరుల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఆ ఎంకరేజ్మెంట్ చూస్తే మనకి పిచ్చి లేచుద్ది. సినిమాలో కాలేజ్ దగ్గర ఒక ఫైట్ ఉంటది, ఆ ఫైట్ నడుస్తున్నప్పుడు గూస్ బంప్స్ అని చెప్పి మన చేతి మీద వెంట్రుకలు లేచి డాన్స్ ఆడతాయి. రంగా కింద పనిచేసే రౌడీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే సర్ప్రైజులు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రంగా పెద్ద డాన్, పుడింగి, పుష్కి, వీటి గురించి ఇంత బిల్డప్ నడుస్తుంది, కానీ ఎవరిని కొట్టడం లేదు. అవసరమైనంత బిల్డప్ అనిపిస్తుంది, కానీ రంగా కొడితే ఎలా ఉంటుందో కూడా చూస్తాం. ఒడియబ్బ ఫైట్ క్లైమాక్స్ లో ర్యాంప్ రఫ రఫ రఫలాడిపోద్ది అంతే. ఆ రేంజ్ లో దుమ్ము దులు వదిలిపెట్టాడు క్లైమాక్స్ లో ఫైట్ ని రంగా. ఎక్కడ తగ్గేది లే, ప్రతి చోట అవసరానికి తగ్గట్టు ఎక్స్ట్రీమ్ లెవెల్లో దంచి దంచి వదిలిపెట్టాడు తన పర్ఫార్మెన్స్ తో ఫహద్ ఫాజిల్. ఈ ఆవేశం మూవీ చూసే ముందు వరకు కూడా ఫహద్ ఫాజిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మా మన్నన్ మూవీలో అతను చేసిన విలన్ క్యారెక్టర్ నా వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత రంగా క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్ కెరియర్ లో అల్టిమేట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ చూస్తే తిక్క లేచిపోయింది, వండర్ఫుల్ వండర్ఫుల్ అంతే. రంగా అనే క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది, కథలో ఆ క్యారెక్టర్ డ్రైవ్ బాగుంది, ఆ క్యారెక్టర్ ఆర్క్ వండర్ఫుల్ అని చెప్తాను నేనైతే. సినిమా ఎండింగ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హాయిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వుకుంటా సినిమాని చూడటం ముగిస్తాం. మలయాళం అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ తో చూసినా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది ఈ సినిమాని చూసేప్పుడు. అదే మలయాళం అర్థం అయితే మాత్రం అల్టిమేట్ లెవెల్లోనే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది ఈ సినిమాని చూసేప్పుడు. ఈ సినిమా స్టార్టింగ్ లో మాత్రం నాకు కార్తీక్ సుబ్బరాజ్ జగత్తంద మూవీ గుర్తొచ్చింది, ఇన్స్పిరేషన్ ఉందేమో అనిపించింది. ఉంటే ఉండొచ్చు, కానీ ఈ జిత్తు మాధవ్ అన్న
ఈ కథను రాసిన విధానం, కథను ప్రజెంట్ చేసిన విధానం టోటల్ సూపర్ గా ఉంది. ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఉండాల్సిన ఒరిజినాలిటీ ఈ సినిమాలో ఉంది. ఆ డైరెక్టర్ రైటింగ్ లో ఉండాల్సిన ఒరిజినాలిటీ, ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో ఉండాల్సిన ఒరిజినాలిటీ పక్కాగా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో, మరో ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ తో ఈ డ్రై సీజన్ లో ఈ ఆవేశం మూవీ టోటల్ ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసిందనే చెప్పొచ్చు. ఫహద్ ఫాజిల్ లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని వదిలిపెట్టకుండా చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఆవేశం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.